ఇటు తెలంగాణల అటు ఆంధ్రాల రెండు రాష్ట్రాలల్ల మంత్రి రామన్న మాటల మీదనే చర్చలియాల. ఆంధ్రాల నీళ్లు లేవు, రోడ్లు లేవు, కరెంటు లేదు అంత అద్మానం ఉన్నదని అన్నోళ్ళ ఆంధ్ర దోస్తు చెప్పిండట. చల్ అంత చూట మీకాడనే కరెంటు లేదు, నీళ్లు చక్కగా లేవని అక్కడి మంత్రులు. ఇక మన ఇలేకరన్న లూకుంటారా, ఆయన అట్లన్నాడు ఈయన ఇట్లన్నాడని మైకులు పట్టుకొని దంచుడు దంచుతున్నారు. ఏహే మీరు స్టూడియోలో ఆఫీస్ ముంగట నిలబడి చెప్తుండ్రు, నేను చూడుర్రి ఎట్లా చేస్తానో అని గీసారు బయలు వెళ్ళిండు వెనకాల కెమెరామాన్ని పెట్టుకొని. కామ్రేడ్ నారాయణ తోపు ఇలేకరయ్యండి, అలా ఆంధ్ర రోడ్ల మీద అదిరిపోయే రిపోర్టింగ్ చేసిండు, ముఖాల మీద కూసని ఎంత ముద్దుకి ఎవరేస్తున్నాడో ఇనుండ్రి జరా. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మెట్ల కండ్రిగా ప్యాచప్ తప్ప రోడ్డు లేదు కాబట్టి చూడండి. ఆ నుంచి ఈ రోడ్డు ఉంటే ఇదంతా ఇక్కడ ఇదంతా కూడా ఆంధ్ర బోర్డర్కి సంబంధించినటువంటి రోడ్డు. రైట్, ఇప్పుడు ఇంకో తాన చూద్దామని టీవీ ప్రేక్షకులను దొలకపోతుండు. తమిళనాడు ఇది ఆంధ్ర, రోడ్డు చూడగానే తమిళనాడు అని, రోడ్డు చూడగానే అర్థమైపోతుంది. రోడ్లను చూడంగానే చెప్పొచ్చునట, ఏది ఆంధ్రనో ఏ తమిళనాడో, అంటే రెండు రాష్ట్రాల బోర్డర్లు ఉన్నాడన్నట్టు. ఆ నడుసుడు ఆ చెప్పుడు బోర్డులను చదువుడు చూస్తే ఇలేకలరే సార్కాడ నేర్చుకోవాలేమో పో. తెలంగాణ కేటీఆర్ గారు చెప్పినట్టే మా ఆంధ్రాల రోడ్లు అధ్వానం ఉన్నాయని చిత్తూరు జిల్లాలో సారోళ్ళ సొంతూరు ఆయనంబాకంలా రిపోర్టింగ్ చేసి వీడియోలు పబ్లిక్ లకు ఇచ్చిండు. సేమ్ ఇలేకలర లెక్కనే కారు వేసుకుని మా రాష్ట్రంలో గుంతల రోడ్డు ఎట్లున్నాయో చూడురు అని చూపించిండు సిపిఐ నారాయణ సారు. అటనే జర మన తెలంగాణకు వచ్చి కూడా రిపోర్టింగ్ చేయిసారు. ఆసిఫాబాద్ జిల్లాలో బాలింత 10 కిలోమీటర్లు నడిచిందట ఊరికి తవ్వలేక. హైదరాబాద్ ఇరుకు రోడ్ లో ట్రాఫిక్ కాడ నిలబడి రిపోర్టింగ్ చేస్తే సూపర్ వస్తుంది. ఆన కాలంలో అయితే బొందలు బొరిగలతోటి కలకలలాడతాయి. బండి మీద ఓ రోజంతా చెక్కలు కొడతారంటే కాళ్ళ నొప్పులు నడుము నొప్పులు దెబ్బకు నయమైతాయి. డబ్బున రాసారో మీ రిపోర్టింగ్ కోసం టీవీలన్నీ ఎటింగేడా.